హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థంబ్నైల్ చూసే ఉంటారు కదా, కిర్రాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్స్. ఈ షో హిట్టా పట్టా. సరే, హిట్టా పట్టా పక్కన పెడితే ఈ షో బిగ్ బాస్కి ప్రాక్టీస్ మ్యాచ్లా తయారైందా? బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళకు ట్రైనింగ్ సెషన్లా ఏమన్నా ఈ షో తయారైందా అన్నదాని మీద ఈరోజు టాపిక్ అన్నమాట. వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ముందుగా అయితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఈ షో గురించి ఎందుకు అంటే, ఈ షోలో చాలామంది బిగ్ బాస్కు వస్తున్నారు అని ఒక టాక్. అందులో చాలామంది పేర్లు వినపడుతున్నాయి, ముఖ్యంగా రీతూ చౌదరి, అట్లానే విష్ణుప్రియ, యాదమ్ రాజు, అలానే రవి సాయి తేజ యూట్యూబరు, నిఖిల్, అపర్ణ, ఇలా చాలామంది పేర్లు అయితే వినపడుతున్నాయి. అలానే ఆల్రెడీగా బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఇందులో ఉన్నారు. ఈ షో ఫస్ట్లో పెట్టినప్పుడు చాలా కొత్తగా ఉంది, బాగా ఉండబోతోంది. అందులో అనసూయ రా, శేఖర్ మాస్టర్ గారి కాంబినేషను చాలామంది గ్రూప్గా తీసుకోబోతున్నారు. మంచి క్యూరియాసిటీ, ముఖ్యంగా ఇందుకు యాంకరు శ్రీముఖి, తను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. అంటే ఎక్కడ షో డల్ అవ్వకుండా, డల్ అవుతున్నప్పుడు చాలా స్పాంటేనియస్ జోక్స్తో, అక్కడ ఉన్న వాళ్ళతో చాలా స్పాంటేనియస్గా అప్పటికప్పుడే పంచెస్ వేయడంలో చాలు చాలా చాలా నీట్గా హ్యాండిల్ చేస్తారన్నమాట. అలాగా మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ షోలో టాస్కుల గురించి మంచి బాగానే గట్టిగా ప్లాన్ చేశారు. కానీ అది ఎలా అనిపించింది అంటే, బిగ్ బాస్లో జరిగే టాస్కుల్లాగానే ఉండటము, ఆర్టిఫిషియల్గా స్క్రిప్టెడ్ గొడవలు పెడతాము, అలానే కొద్ది మేల్ డామినేషన్ ఎక్కువగా ఉండటం మూలంగా అటు పక్క గర్ల్స్ని గెలిపించడానికి కొన్ని స్క్రిప్టెడ్గా వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేయటము, మధ్యలో టీఆర్పీస్ పెంచడానికి ఒక అంటే క్యాజువల్గా న్యాచురల్గా వచ్చే గొడవ వేరు, కావాలని ముందుగానే స్క్రిప్టెడ్ చేసుకొని ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇన్సిడెంట్ అలా ఒక డైరెక్షన్ ఓరియంటెడ్గా గొడవలు వస్తే అది వేరేగా ఉంటుంది, అది క్లియర్ కనపడుతుంది. ఈ మధ్య రియాలిటీ షోలో అది ఎక్కువ కనపడుతుంది. అది ఒక షోనే కాదు, చాలా టీవీ ఛానల్స్లో చాలా షోస్లో కూడా టీఆర్పీస్ కోసము లేదా ప్రోమో కటింగ్ కోసము ఒక ఆర్టిఫిషియల్ గొడవని, ఒక ఎమోషనల్ని దాని ఇన్సిడెంట్ని క్రియేట్ చేస్తున్నారు. అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది, న్యాచురల్గా ఉండట్లా, అది ఆడియన్స్ని అంతగా అట్రాక్ట్ చేయట్లా, అది తెలిసినా కూడా అదే కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ఇక ఇందులో మ్యాక్సిమం టాస్క్లన్నీ బిగ్ బాస్లో శనివారం, ఆదివారం, నాకుసారి వచ్చినప్పుడు ఆడే టాస్క్లే కనపడుతున్నాయి. త్రూ అవుట్ ద వీక్లో కూడా బిగ్ బాస్ పెట్టే చాలా టాస్క్లు ఎలా ఉన్నాయో అలానే టాస్క్లు కనపడుతున్నాయి. అంటే ఒక రకంగా ఏమనిపించింది అంటే, బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళకి కనుక మంచి ప్రాక్టీస్ మ్యాచ్లా ఉంది, లేదు వాళ్ళకు ట్రైనింగ్ సెషన్లా ఉంది ఈ షోకి వెళ్తే. అంటే ఈ షో నుండి ఎవరైతే వెళ్ళవారు నిజంగా వెళ్తారా లేదు తర్వాత సంగతి, కానీ వెళితే గనక ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే ఇక్కడ ఒక చిన్న ట్రైనింగ్ సెషన్ ఏర్పడింది కాబట్టి అక్కడ టాస్కుల్ని గట్టిగానే ఆడొచ్చు, ఓ ఫీలింగ్ కలిగింది అనమాట నాకు. అలానే అందులో ఉన్న క్యారెక్టర్లు కూడా చిన్న కొంత కనపడతలా, వాళ్ళ బిజీ షెడ్యూల్ వాళ్ళంగా లేకపోతే వీళ్ళకి డేస్ ఇవ్వకపోవడం మూలంగానో, అట్లానే ఒకేసారి గ్రూప్గా తీసుకునేసరికి ఏమవుతుంది, అందరికీ అవకాశాలు ఇవ్వాలనుకోవటం. సో అక్కడ గేమ్ ఏదైనా సరే అందరికి అవకాశం ఇచ్చే క్రమంలో ఎవరు బాగా ఆడతారో పక్కన పెట్టి అందరికి అవకాశం ఇస్తున్నావా లేదా అని చెప్పేసి చూసుకొని వాళ్ళకి అవకాశం ఇవ్వటము, అదేవిధంగా కొంతమంది మాత్రమే మోర్ యాక్టివ్గా ఉండటము, వాళ్ళకి మాత్రమే స్క్రీన్ స్పేస్ దొరకటము, మిగతా వాళ్ళు డల్గా అలానే ఉండటము. సో ఎపిసోడ్ మరి కట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో, ఎవరు పంచెస్ వేస్తున్నారో, ఎవరు డైలాగ్స్ చెప్తున్నారో, అక్కడ ఎవరు స్క్రీన్ స్పేస్ క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే మనకి ఎక్కువ ఎపిసోడ్లో కనపడుతున్నారు, మిగతా డల్గా ఉండేవాళ్ళు అలానే కూర్చుంటారన్నమాట. సో ఎవరికి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుని ట్రై చేస్తున్నా కూడా అది ఎక్కడో చోట ప్రోగ్రామ్ తడబడుతుందేమో, రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుందేమో, టాస్క్లన్నీ కూడా బిగ్ బాస్కి టైప్లో ఉండటము, జనం ఎక్కువ ఉండటము, అందరికీ సరైన అక్కడ ఇదిగా చేయలేకపోవటము, ఆ టాస్కులు కూడా కొద్ది మేల్ డామినేషన్ అవ్వటము, యాంకర్స్ అనసూయ మాత్రం గట్టిగా ట్రై చేస్తున్నారు, సో వాళ్ళిద్దరి కాంబినేషన్ బాగానే ఉంది. సో కొంత గొప్ప లీడ్ బాగా లీడ్ చేస్తుంది ఎవరయ్యా అంటే, కొద్ది గొప్ప యాంకర్ శ్రీముఖి అని చెప్పాలి, నో డౌట్. శ్రీముఖి మాత్రం చాలా వెల్గా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారని చెప్పాలి, ఎందుకంటే అంతసేపు కంటిన్యూగా యాంకరింగ్ చేయడమే కాదు, అంటే ఆడియన్స్ ని తన ఆ షోకి అట్రాక్ట్ చేయడానికి కానీ స్టిక్ చేయడానికి ఎంతో కొంత డైలాగ్స్, అంటే ఎవరితో మనం పని చేయాలి, ఎవరితో పంచెస్ వేయాలి, ఎక్కడ స్పాంటేనియస్ గా రావడం అనేది చాలా ఇదన్నమాట. ఇక షో జరిగేటప్పుడు కొంతమంది ఒక్కొక్కరు ఒక రకంగా బాగుంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రవి సాయి తేజ మాట తీరు ఇంకేం బాగుంటుంది, నిఖిల్ రీతూ చౌదరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా నిజంగా బిగ్ బాస్ ఎలా అయితే ఒక మంచి బీజిఎం వేసి కెమిస్ట్రీని డెవలప్ చేస్తూ ఉంటారో ఇక్కడ కూడా అది కొంత ట్రై చేశారన్నమాట. ఆ నిఖిల్ డ్యాన్స్లో మంచి గ్రేస్ ఉన్నది, అలానే ఒకతను కూడా
ఈ మధ్య వెబ్ సిరీస్ లో కూడా ఉన్నాడు అన్నమాట. అతను మంచి రైటరు. ఇక తేజు గానీ లేకపోతే మన అమర్దీప్ డాన్సెస్ గానీ లేకపోతే అంబటి అర్జున్ అడావుడి అంబటి అర్జున్ డైలాగ్స్ బాగా చెప్తున్నాడు, యాక్టివ్ గా ఉంటున్నాడు బాగానే. ఇక ఇవ్వక శోభా శెట్టి కానీ లేకపోతే ప్రియాంక సింగ్ గారు కానీ ఇంకా మీద చాలా మంది పేర్లు ఉన్నాయి అక్కడ. ముఖ్యంగా రీతు చౌదరి, విష్ణుబోధం, విష్ణుప్రియ మాత్రం వాళ్ళ కాంబినేషన్, వాళ్ళు కన్ఫర్మ్ గా వాళ్ళు కొంత బోల్డ్ గా ఉండటం, అగ్రెసివ్ గా ఉండటం అనేది షో కిది అవుతుంది. సో కష్టపడుతున్నారు గట్టిగానే, టాస్కులు కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. కానీ ఎక్కడో మనకి బిగ్ బాస్ యొక్క లక్షణాలు, ఆ బిగ్ బాస్ స్మెల్ అనేది చాలా గట్టిగా కనపడుతుంది అన్నమాట. సో బిగ్ బాస్ కి వెళ్లే వాళ్ళకి ఓ ట్రైనింగ్ సెషన్ అయితే క్లియర్. ఇంకా మీరేమంటారు, కిలాడి బాయ్స్ కిరా గర్ల్స్ అనే ఈ షో హిట్టా పట్టా? సో మీరు ఎంతవరకు మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిందా? నచ్చితే మీకు ఇందులో ఏం నచ్చింది, నచ్చకపోతే మీకు ఏం నచ్చలేదు? అలా నేనంటున్నట్టుగా బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళకి నిజంగా ట్రైనింగ్ పీరియడ్ లాగానే ఉందా? దీనిలో నుంచి ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారు బిగ్ బాస్ కి, ఎవరు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళ పేర్లు అయితే ఇందులో నుంచి ముఖ్యంగా రీతు చౌదరి, విష్ణుప్రియ ఇద్దరు కన్ఫర్మ్ అయ్యారని, ఇద్దరులో ఒకళ్ళే వెళ్తారని టాక్ వస్తూ ఉంది. కానీ పక్కా అయితే ఇద్దరు వెళ్తున్నారని కూడా, ఇద్దరు వెళ్ళకపోయినా ఒకరు మాత్రం పక్క, ఇద్దరు వెళ్ళినా కూడా సూపరే. ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్ కన్ఫర్మ్ గా వీళ్ళకి బిగ్ బాస్ షో అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది తెలియదు, కానీ బిగ్ బాస్ షోకి మాత్రం వీళ్ళు మంచి ప్లస్ అని యాడ్ అవున్ అవుతారు, నో డౌట్. యాదమ్ రాజు కూడా కన్ఫర్మ్ అయ్యాడని తెలుస్తుంది. యాదమ్ రాజు అయితే కన్ఫర్మ్ గా ఫన్ గట్టిగా జనరేట్ అవుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక రవిసాయి తేజ కానీ సాయి కిరణ్ ఇంకో అతను ఎవరో ఉన్నారండి, అతను ఇదేస్తూ ఉంటాడు అన్నమాట పైజామా లాంచ్లాగా అది. అతను కూడా మంచి, అతను కూడా రైటర్, అతను కూడా వెళ్ళే అవకాశం కనపడుతుంటున్నారు. నిఖిల్ ముఖ్యంగా ఇతను వెళ్తే మంచి షోకి ప్లస్ అవుతుంది, తనకి ప్లస్ అవుతుంది. ముఖ్యంగా ఆల్రెడీ ఇక్కడ కొంత కెమిస్ట్రీని స్టార్ట్ చేశారు కాబట్టి రీతు చౌదరికి నిఖిల్కి అక్కడికి వెళ్తే ఇంకా బ్రహ్మాండంగా దాన్ని ఎక్స్ప్లోర్ అయ్యే అవకాశం ఉంటుంది. తన డాన్స్ లో మాకు చాలా స్పాంటేనియస్ గ్రేస్ కనపడుతుంది, మంచి హుషారుగా ఉన్నాడు. శ్రీకర్ కుర్రవాడు కానీ, శ్రీకర్ కుర్రవాడు ఉన్నాడు, అతను కూడా వెళ్తున్నారన్న టాక్ నడుస్తుంది. ఇటు గర్ల్స్ లో చాలా మంది ఉన్నారు, ముఖ్యంగా అపర్ణ అనే తను ఒక అతను, మౌనిక కనపడతలేదు, అను కూడా వెళ్తుంది అంటున్నారు. కానీ కొద్ది రెమ్యునరేషన్ బేసిస్ ఉంటుంది కదా, ఎక్కువ ఫేమ్ ఉన్న వాళ్ళు అంత తొందరగా వెళ్ళడానికి ఎలగబడడం గల కారణమైందంటే వాళ్ళ షెడ్యూల్స్, వాళ్ళ సీరియల్స్, లేకపోతే రెమ్యునరేషన్ దగ్గర గొప్ప పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఏదేమైనా ఇందులో మాత్రం ఎక్కువ మంది వెళ్ళే అవకాశం కనబడదు. ఎక్కువ మంది అంటే మరీ సగం మంది వెళ్ళరు, నలుగురు కానీ ముగ్గురు కానీ, ముగ్గురు నుంచి నలుగురు అయితే పక్కాగా ఈ షో నుండి బిగ్ బాస్ కి తన వంతు అంటే తమ వంతు ప్రయత్నంగా. సో ఈ వయా ఈ షో నుండి బిగ్ బాస్ లో హౌస్ లో అడుగు పెట్టే వాళ్ళు 3 నుంచి 4 పక్కా ఉంటారని, ఇంకా అంత మించి ఉన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదని. సో వాళ్ళకి ఈ షో గట్టిగానే మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంది అనమాట. ఈ షోలోకి వెళ్లకుండా మిగతా డైరెక్ట్ గా వచ్చే వాళ్ళకి, ఈ షో నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎంతో కొంత వ్యత్యాసం. అంటే ఆల్రెడీ ఇక్కడ టాస్క్లు ఇవన్నీ నేర్చుకుని వెళ్ళారు కాబట్టి కొంత వాళ్ళకి మసాలా యాడ్ అని కూడా కొంత యాడ్ అవుతుంది అనమాట. చూద్దాం మరి ఏం జరగబోతుందో, మీరేమనుకుంటున్నారు? సో మీ కామెంట్, మీ ఒపీనియన్ కూడా కామెంట్ ట్రై చేయండి. సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.